Welcome to T24 News. ఇరవై ఏడు సంవత్సరాలుగా లోను ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రంలోను అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ విజయం సాధించడం కోసం సామధాన భేద దండోపాయాల్ని మత రాజకీయాల్ని ప్రయోగించాల్సి రావడం డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది అభివృద్ధి ప్రజా సంక్షేమం విషయంలో కాకపోయినా ఎన్నికల్లో విజయం సాధించేందుకు మోదీ ఒక నమూనా రూపొందించారనడంలో సందేహం లేదు కేవలం పనితీరు ఆధారంగా ఆరోగ్యకరమైన పోటీ జరిగే రోజులు మన ప్రజాస్వామ్యం ఎప్పుడు వస్తాయి ఎన్నికలు దగ్గర పడ్డా గుజరాత్ లో అధికార భారతీయ జనతా పార్టీ ఇంకా మేనిఫెస్టో విడుదల చేయలేదు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అనేక ఉచితాలు హామీలు గుప్పించడంతో భాజపా ఆలోచనలో పడింది ఉచితాలకు తాము వ్యతిరేకమనే వాదనకు కమలనాథులు కట్టుబడతారా లేక ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఈసారికి తాము గీసుకున్న గీత దాటుతారా లేక తాయిలాల్ను మరిపించేలా ఏదైనా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది గుజరాత్ మేనిఫెస్టో విషయంలో భాజపా కాసింత కఠిన పరీక్షనే ఎదుర్కొంటోంది తొలి విడత ఎన్నికకు మరో వారం రోజులే ఉన్నా గెలిస్తే ఏం చేస్తామో చెప్పే సంకల్ప పత్రంపై పార్టీ కసరత్తు చేస్తూనే ఉంది మరోవైపు ప్రత్యర్థి కాంగ్రెస్తో పాటు ప్రచారంలో ముందున్న ఆమ్ ఆద్మీ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేశాయి తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పేశాయి రెండు పార్టీలు కూడా పోటీ లక్షల సంఖ్యల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉచిత విద్యుత్ నిరుద్యోగ వృద్ధి లాంటి ఉచిత తాయిలాలు పాత పెన్షన్ పథకం అమల్లాంటి హామీలు గుప్పించాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఢిల్లీ పంజాబుల్లో తాము అనుసరిస్తున్న విద్య ఆరోగ్య పథకాలను కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ప్రచారం చేసుకుంటోంది మరి వీటికి పోటీగా భాజపా ఏం చెప్తుందని అంతా ఎదురుచూస్తున్నారు గత ఎన్నికల్లో సీట్లు తక్కిన అనుభవానికి తోడు ఈసారి రాష్ట్రంలో బలమైన ముద్ర వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చూపుతున్న దూకుడు నేపథ్యంలో భాజపా ఆచితూచి వ్యవహరిస్తోంది వీటికి తోడు ఎన్నికలకు ముందు ప్రజలకు పార్టీలు ఉచిత తాయిలాలు ప్రకటించటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు ఇలాంటి హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు ఇవన్నీ కూడా మేనిఫెస్టో విడుదల విషయంలో భాజపాను కట్టడి చేస్తున్నాయి ఉచితాలను విమర్శిస్తున్నా వాటికి పూర్తిగా భాజపా దూరంగా ఉండగలుగుతుందా అనేది చూడాల్సిన అంశం ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఇచ్చినవి కీలకమైన హామీలు ముఖ్యంగా మూడు వందల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అనేది మధ్యతరగతిని బాగా ఆకట్టుకుంటుంది వాటిని తలదన్నేలా భాజపా ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది